Congress! Congress, Congress! ¡Ay, ay, Congress! ¡Jay, Jay, Congress! ¡Ay, ay, Congress! ¡Jay, Jay, Congress! ¡Congress Party! ¡Jindabad! ¡Congress Party! ¡Jindabad! ¡Hi, hi, Congress! ¡Jay, Jay, Congress! ¡Hi, hi, Congress! ¡Jindabad! ¡Party Marne MLO! ¡Jindabad! ¡Party Marne MLO! ¡Jindabad! ¡Party Marne MLO! భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించి
ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగం రచించిన తర్వాత ఒక కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన దేశంలో ఎక్కడ జరిగినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఒక నియంత పరిపాలన హిట్లర్ కన్నా నియంత పరిపాలన చేస్తూ ఉన్నాడు. దానికి ఉదాహరణ మా కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన గెలిచినటువంటి శాసనసభ్యులను కొనుగోలు చేసి ఒప్పుకొని ఏదైతే డబ్బులతో మరి కొనుగోలు చేసి వారి పార్టీలో చేర్చుకున్న సందర్భాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా సోదరులారా. నేను కేసీఆర్కి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాను, కేసీఆర్ నియంత హిట్లర్ అంటాడు, ప్రపంచాన్ని ఏలనని చెప్పి చూశాడు, చివరికి ఏం గతి పట్టిందో నీకు తెలుసు, నీ కూడా రాష్ట్రంలో అదే గతి పట్టిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరికో పుట్టిన కొడుకు నాకు పుట్టినని చెప్పి చెప్పుకుంటున్నావు కేసీఆర్. మా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులను నీ పార్టీలో చేర్చుకుంటున్నారు. నా రాష్ట్ర ప్రజలు నీకు వన్ థర్డ్ మెజార్టీ ఇచ్చి నీకు రాష్ట్రాన్ని పరిపాలన చేయాలనిస్తే కూడా నీ కొడుకు కోసమో ఇంకొని కోసమో ఇంకొని కోసమో ప్రజాస్వామ్యాన్ని కూన్ చేసేటువంటి వాడు కేసీఆర్ గారు. పరిశించే గొంతు లేకపోతే దుర్మార్గుడు పరిపాలన చేస్తారు, దుస్తులు పరిపాలన చేస్తారని చెప్పి సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నాను. ఏది ఏమైనా రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేయకుండా చేస్తా ఉన్నావు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ గరకపోత లాంటి కాంగ్రెస్ పార్టీ, ఆ గరకని పీకేసి ఎక్కడ పడేసినా మళ్ళీ మొలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ నా పార్టీ 1985లో పుట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నువ్వు అసలు పుట్టలేదు కేసీఆర్, నువ్వు అటువంటి పార్టీని తీసేద్దామని ఆలోచనతో ఉన్నావు, అది సాధ్యం కాదు కేసీఆర్. రానున్న రోజుల్లో ఇదే చీపురు కట్టతోని నీ పార్టీ శాసనసభ్యులు నిన్ను కూడా కొట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా కోరుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్. తన నిరంకుశ ధోరణితో ముఖ్యమంత్రి అనేక ప్రలోభాలకు గురి చేస్తూ మరి విధానసభలో ప్రతిపక్షమే లేకుండా చేసి కాంగ్రెస్ పార్టీ సభ్యులను విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మల్లు మట్టి గారు ఆమెను నిరాదీక్ష పూనుకుంటే రెండవ రోజే మరి పోలీసు గమనకాండతో మరి వారిని అరెస్ట్ చేయించి నిమ్స్లో జాయిన్ చేసిన మాట వాస్తవం. కేసీఆర్కు పతనం ఇప్పటి నుండే స్టార్ట్ అయిందని చెప్తూ మరి 60 ఏళ్ల సహకారాన్ని సోనియా గాంధీ మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసిద్ధించినప్పుడు మరి అమ్మ తల్లి నీ దేవుళ్ళ మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి ఇవాళ కాంగ్రెస్ శాసనసభ్యులనే మరి కొనడానికి ప్రలోభ పెట్టి మరి శాసనసభలో వాళ్లకు నిర్వీర్యమైన పరిస్థితుల్లో వాళ్ళని నీ పార్టీలో విలీనం చేసుకోవడం మీ దమనకాండకు ఇది ఒక ఉదాహరణ చెప్తూ మీ పతనం ప్రారంభమైంది జాగ్రత్త కేసీఆర్. ఇప్పటికైనా తేరుకొని మరి సరైన రీతిలో వ్యవహరించకపోతే ప్రజా తిరుగుబాటు అతి త్వరలోనే వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు నియంకృత నడుస్తుంది, ఎందుకంటే కోరుకున్న తెలంగాణ ఈరోజు మన కల్వకుంట్ల రాజ్యంగా మారడం జరిగింది. నిజంగా కేసీఆర్ గారు చేస్తున్నది అప్రజాస్వామ్యము, ఎందుకంటే రోజు మన కోరుకుని ఎన్నో లాభాలు వస్తాయి, ఎన్నో బాగుపడుతున్న తెలంగాణను ఈరోజు ఏకపక్షములుగా వ్యవహరిస్తున్నారు. మీ కల్వకుంట్ల లాభం కోసం ఎంతోమంది ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళని కూడా నిజంగా అంతకు ముందే తీసుకున్న ఎమ్మెల్యేలను మళ్ళీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా దాంట్లో జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి నియంతృత్వ ధోరణిలో పోతున్న కేసీఆర్ గారికి నిజంగా రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉండాలి, ఆ ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్ గారికి తరలో బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, ఎన్నో అవకతవకలు చేసినారు, అవన్నీ కూడా కప్పిపుచ్చుకుంటున్నందుకు మాత్రమే ఈరోజు ప్రతిపక్షం లేకుండా అది కూడా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి మాత్రమే ఈ ధోరణి చేస్తున్నారని చేయడం జరిగింది. నిజంగా కూడా దళిత నాయకుడైన ప్రతిపక్ష నేతను కూడా కనీసం ఎమ్మెల్యే ఇంతకుముందు తెలంగాణ వచ్చినప్పుడు దళిత సీఎంను చేస్తా అన్న కేసీఆర్ గారు కనీసం ప్రతిపక్షంలో కూడా దళిత లేకుండా చేయడం జరిగింది. వారందరినీ కూడా దళితులందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా ఎన్నో యువత కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయనుకున్నారు, కానీ ఏ ఒక్క ఉద్యోగం రాక అందరూ కూడా మళ్ళీ రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వస్తుంది అని గమనించి ముందుగానే ఎవరైనా ఎత్తి చూపుతారనో భయంతో లేక మీ కొడుకు మీ అల్లుడు చేసే గొడవలో భాగంగా ఏడ విడిపోతుందో టీఆర్ఎస్ అనే బాధతో భయంతో మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అందరినీ తీసుకోవడం జరిగింది. నిజంగా కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇంతకుముందే మీరు కండువాలేసి టీఆర్ఎస్ స్కూల్లో చేర్చుకున్నారు, తర్వాత మళ్ళీ 12 మంది మాకు కాంగ్రెస్ కౌన్సిలర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు విలీనం చేయండి అని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే కనీసం హైకోర్టులో ఉంది చూడకుండా కూడా వాళ్ళను విలీనం చేసుకోవడం అనేది అప్రజాస్వామ్యము. నిజంగా ఇది ప్రజలు గమనిస్తున్నారు, తప్పకుండా రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతారు.